విచ్చేస్తూ ఉన్నారు. భాషా గారు ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ అంజాద్ బాషా గారు మన ముందుకు విచ్చేస్తున్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మన ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు విచ్చేయడం నిజంగా చాలా సంతోషం. మరి వేదికలు అలంకరించిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రులు కన్నబాబు గారికి మరియు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వేదికలు అలంకరించిన శాసనసభ్యులకు మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి మరియు మాజీ మంత్రివర్యులకు శాసన మండలి సభ్యులకు వేదికలు అలంకరించిన అధికారులకు మరికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా రైతు బాంధవుడు రైతులంటే నేనున్నాను అనే ఒక భరోసా కల్పించిన ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇవాళ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించడం నిజంగా ఈ రైతు దినోత్సవాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం వలె నిర్వహించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మన అందరం కూడా ఆయన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో పాలకులు రైతులను విస్మరించేసి వ్యవసాయం దండగా అని చెప్పుకున్న పాలకులు మనం చూశాం. కానీ ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగా అన్న దానికి నేను వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ ప్రతి ఎకరాకు రైతు నీళ్ళు ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి ఒక అపర భగీరథుడు వలె ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి సుమారుగా ప్రాజెక్టులన్నీ కూడా 70 నుంచి 80% కూడా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి మనం చూశాం. కానీ ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ఆ ఏదైతే ఆయన ప్రారంభించిన ఏదైతే ప్రాజెక్టులను కూడా విస్మరించేసి మరి రైతులకు ఎక్కడ కూడా న్యాయం చేసిన పరిస్థితి లేదు. మరి ఇవాళ మీరందరూ కూడా గత 9 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతుల ప్రభుత్వం రానే వచ్చింది మన జగన్ అన్నతో. ఇవాళ రైతులందరూ కూడా గుండె మీద ధైర్యంతో మా అన్న ఉన్నాడు ఖచ్చితంగా మనందరినీ కూడా ఆదుకుంటాడు అనే ఒక భరోసాలో ఇవాళ రైతులందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రైతు దినోత్సవం సందర్భంగా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇవాళ రైతులకందరికి కూడా ఈరోజు వరాలు కురిపించే ఈరోజు మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఈ సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేసిన సభికులకందరికి కూడా ఆశేష జనవాహినికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.